హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. మేము ఉగాది సందర్భంగా కొండేపి మండలంలో పెదకండ్ల గుంట అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జాలపల్లి అనే విలేజ్లో బ్రహ్మంగారి దేవాలయం ఉందండి. అక్కడికి వచ్చి నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడికి ప్రతి ఉగాది రోజున కొన్ని లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ ఉగాది రోజు స్వామివారికి కళ్యాణము, ఉత్సవాలు ఇలాంటివి చాలా జరుపుతారు. సాయంత్రం పూట ఇక్కడ స్వామివారి పేరు మీద తిరునాళ్ళు కూడా జరపడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. నేను నా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈ క్షేత్రాన్ని పోయిన సంవత్సరం, గత ఏడాది కూడా మేము ఉగాది రోజున సందర్శించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కూడా స్వామివారిని దర్శించి పొంగల్ సమర్పిద్దామని వచ్చాము. ఎవరైతే భక్తులు కోరిన కోరికలు తీరాయో వాళ్ళు, మరియు కొత్తగా ఏదైనా కోరికలు కానీ వాళ్ళ కష్టాలు తీర్చమని భక్తులు కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పొంగల్ సమర్పిస్తుంటారు ఫ్రెండ్స్. నేను కూడా నిజం చెప్తున్నాను మీకు, నేను గత సంవత్సరం చాలా ఒక సమస్యతో బాధపడుతూ ఉండేవాడిని. ఆ సమస్య తీరాలని చెప్పేసి గత ఏడాది స్వామివారిని సందర్శించుకున్నాను. నాకు ఈరోజు ఆ సమస్య పూర్తిగా తొలగిపోయింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను నా మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా ఉగాది రోజు ఈ స్వామివారిని దేవాలయానికి వచ్చాను. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి అనుభవం ఏమైనా ఎదురయ్యి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా సరే మీకు సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ స్వామివారిని సందర్శించండి, మీ సమస్యలు ఖచ్చితంగా తీర్తాయని నేను కూడా నమ్ముతున్నాను. ఉగాది రోజునే ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ దేవాలయం అనేది పురాతన కాలం నుండే ఉండే ఒక 125 సంవత్సరాల క్రితం కొత్తపల్లి బ్రహ్మయ్య అనే భక్తుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని బాగా ఆరాధించి ఆధ్యాత్మికంగా ఈ దేవాలయంలోనే గడిపేవాడు. ఆయన ఉగాది రోజునే జీవ సమాధి అయ్యారు అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రచారం ఉంది. వారి యొక్క వారసులు ఆయన కోరిక మేరకు ప్రతి ఉగాది రోజు ఇక్కడ స్వామివారికి పొంగల్ సమర్పించి స్వామివారికి ఉత్సవం జరపడం జరుగుతూ ఉంది దేవాలయాన్ని. అందుకనే ఈ దేవాలయాన్ని కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం అని అంటారు. మేము ఇక్కడికి ఉదయాన్నే 7:30 చేరుకున్నాం ఫ్రెండ్స్. 7:30 చేరుకున్నా కానీ ఇప్పటికే చాలా మంది భక్తులు ఎక్కువ మంది వచ్చున్నారు. ఇంకా టైం గడిచే కొద్దీ కూడా ఇంకా ఎక్కువ మంది అవుతారు. 11-12 అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా మనకి అవకాశం లేనంత మంది జనాలు ఒక్కరోజు స్వామివారిని సందర్శిస్తారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా, ఆలయం చుట్టుపక్కల ఎలా ఉందనేది. చాలా చిన్న దేవాలయమే కానీ చాలా మహిమ కలిగినటువంటి దేవాలయం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని ఒక ఉగాది రోజు సందర్శించండి, చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా పొంగళ్ళు తీసుకొని దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తర్వాత క్యూ లైన్ ద్వారా స్వామివారిని సందర్శించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మనం ప్రసాదం ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇది అయిన తర్వాత అవి తీసుకొని మనం స్వామివారిని దర్శిస్తాము. ఇక్కడ రాళ్ళ కోసం, కత్తుల కోసం నేను దగ్గర ఒక 20-30 నిమిషాలు వెతికాను ఫ్రెండ్స్, ఎక్కడా దొరకలేదు. దాంతో కొంచెం దూరం వెళ్ళేసి ఇది తీసుకొని వచ్చాను. కత్తెలు ఇవి, ఈ రాళ్ళు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దేవునికి నమస్కారం చేసుకొని పొంగల్ తయారు చేశాము. ఈ విధంగా పొంగల్ తీసుకొని ఇంకా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేశాను. మనకి పక్కన కనిపిస్తుంది కదా హోమగుండం అంటారు దీన్ని ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తారు దీంట్లో. ఇలా వేస్తే చాలా మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకము. క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకోవడానికి నాకు దాదాపు 1 గంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాము. దేవాలయంకి పక్కనే ఉన్నటువంటి ఈ హోమగుండంలో మేము కూడా ఎండు కొబ్బరి చెప్పులు వేసి మరోసారి నమస్కరించుకొని ఇంటికి బయలుదేరాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి స్వామి దేవాలయం ఉన్నటువంటి ధ్వజస్తంభం. ఇక్కడ భక్తులందరూ కూడా వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు ఇక్కడ సమర్పిస్తారు. ఇక్కడ సమర్పించి మిగిలింది ఇంటికి తీసుకెళ్లేసి మళ్ళీ అక్కడ కూడా పూజలు చేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ హోమగుండం. ఇక్కడ ఈ హోమగుండంలో
వచ్చేటువంటి మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్ వస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ మంటలు ఎంత ఎత్తున ఇగిసిపడతాయో. అంటే భక్తులు అంత పెద్ద సంఖ్యలో వస్తారు. మీరు కూడా వీలైతే ఈ స్వామిని దర్శించండి, చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా దర్శించుంటే మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని మొదటి టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.